హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్లో హైటెక్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క శిల్పారామం గురించి అయితే ఈరోజు తెలుసుకుందాము. ఈ యొక్క శిల్పారామంలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి అనేక రకములైనటువంటి కళా ప్రదర్శనలు అయితే మనం ఇక్కడ చూడవచ్చును. అలాగే ఎన్నో కళలకు నిలవైనటువంటి అద్భుతమైన ప్రదేశము ఈ యొక్క శిల్పారామం అని చెప్పుకోవచ్చును. ఈ యొక్క శిల్పారామంలో ఏమేమి ఉన్నాయో అనేవి మీకు ఈరోజు అయితే చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం లోపలికి ఎంటర్ కాగానే ఎన్నో రకములైనటువంటి బొమ్మలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే అనేక రకమైన ఆర్ట్స్ కూడా ఉన్నాయి. వినాయకుని యొక్క విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రకాలైన విగ్రహాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చును. అలాగే పక్కకి ఎన్నో ఆర్ట్స్ కూడా ఉన్నాయి, ఇంకా జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. అలాగే మనం కొంచెం ముందుకు వస్తే కనుక ఇవన్నీ కూడా వుడ్డుతో తయారు చేయబడ్డాయి. ఇక్కడ ఉన్న బొమ్మలు కూడా, సైకిళ్ళు అవన్నీ కూడా వుడ్డుతో తయారు చేయబడ్డాయి. మీరు ఎక్కడ చూసినా కూడా ఈ షాప్లో మొత్తం కూడా వుడ్డుతో తయారు చేయబడినాయి ఫ్రెండ్స్. అలాగే మనం కొంచెం ముందుగా వస్తే కనుక మనకి ఈ షాప్లో మొత్తం కూడా వుడ్డుతో తయారు చేయబడ్డే ఐటమ్స్ అయితే చూసాం కదా. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ విగ్రహాలు కూడా మనకు వుడ్లో తయారు చేశారు. మొత్తం కూడా అద్భుతమైన విగ్రహాలను అయితే మొత్తం వుడ్తోనైతే తయారు చేశారు. చాలా చిన్న విగ్రహాల నుండి అతిపెద్ద విగ్రహాల వరకు కూడా మనం ఇక్కడైతే చూడవచ్చును. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ ప్లేట్, ఇంటికి నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ యొక్క నేమ్ ప్లేట్ కూడా ఇక్కడ వుడ్తో తయారు చేశారు. అలాగే పక్కన చిన్న చిన్న బొమ్మలు కూడా చాలా అద్భుతంగా అయితే తయారు చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తే చాలా పెద్ద పెద్ద వినాయకుని యొక్క విగ్రహాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చును ఫ్రెండ్స్. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే కనుక మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా మట్టితో తయారు చేసినటువంటివి, మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే మనం ఈ పక్కన చూసుకున్నట్టయితే ఇవన్నీ గాజుతో తయారు చేసినవి ఫ్రెండ్స్. అలాగే కొంచెం ముందుకు వస్తే మనం ఇక్కడ ఒక గ్రామాన్ని అయితే వీళ్ళు నిర్మించారు, అద్భుతంగా అయితే నిర్మించారు ఈ యొక్క గ్రామము. మనం ఇందులోకి వెళ్తే కనుక మనం పల్లెటూరులో ఉన్నటువంటి అనుభూతిని అయితే పొందవచ్చును. మన ఊర్లలో ఎన్ని రకాల కుల వృత్తుల వాళ్ళు ఉంటారో అన్ని రకాల వాళ్ళని మనం ఇక్కడైతే చూడవచ్చును ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళు తయారు చేసినటువంటి ఈ యొక్క బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిజమైన మనుషుల్లాగానే అనిపిస్తాయి. వారికి నిజంగానే ఆ బట్టలు అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా అయితే మనకు కనిపిస్తాయి. నిజమైన మనుషులు అక్కడ పనిచేస్తున్నారన్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ ముందుకు వస్తే కనుక వీళ్ళు ఫోటోలు దిగడానికైతే కొన్ని బొమ్మల్ని అయితే ఇక్కడ పెట్టారు. ఇవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్రెండ్స్. అలాగే కొంచెం ముందుకు వస్తే మనం ఊర్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే పిల్లలు అలా మంచంలో కూర్చొని ఆడుకున్నట్టుగా, అలాగే పక్కన ఒక పెద్దయిన కుర్చీలో కూర్చొని అలా పేపర్ పట్టుకొని కూర్చున్నాడు. చూడండి, తాత యొక్క బొమ్మను చూస్తే నిజమైన తాతని ఆడ కూర్చున్నాడు ఏందన్నట్టుగానే ఉన్నది. అలాగే పక్కన చూసుకున్నట్టయితే ఇంట్లో పెద్దవాళ్ళు పిండి తయారు చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ అద్భుతంగా అయితే బొమ్మల్ని తయారు చేశారు ఫ్రెండ్స్. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక పెద్ద ఏనుగు బొమ్మ అయితే మనం ఇక్కడ చూడొచ్చును. పక్కనే చూడండి, పోతురాజు అయితే నిజంగా అక్కడ నిల్చున్నాడు అన్నట్టుగానే ఉన్నది. వెనకాల వాళ్ళు, అమ్మవారు వచ్చిన వాళ్ళు కూడా నిజమైన మనుషుల్లాగానే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే కుండలు తయారు చేస్తున్నాడు. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇలాగే ప్రతి ఒక్క కుల వృత్తిని గురించి అయితే వీళ్ళు ఇక్కడ బొమ్మల రూపంలో అయితే చూపిస్తున్నారు. మనం ఊర్లో ఉన్న అనుభూతిని అయితే పొందవచ్చును ఇక్కడ ఫ్రెండ్స్. ఇలా కొంచెం ముందుకు వస్తే కనుక ఇక్కడ బుట్ట బొమ్మల తయారీ అనేది మనం ఇక్కడ చూడవచ్చును ఫ్రెండ్స్. మనం ఇక్కడైతే ప్రతి ఒక్క కళను గురించి అయితే చూడవచ్చును. మనం ఎక్కడ చూసినా కానీ నిజమైన మనుషుల రూపంలో అయితే వీళ్ళు అద్భుతంగా బొమ్మలను అయితే తయారు చేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారు. Thank you.
ఫ్రెండ్స్, ఈ యొక్క శిల్పారామంలో ఇది ఒక అద్భుతమనే చెప్పొచ్చు. నిజమైన పల్లెటూళ్ళలో జనాలు ఎలా ఉంటారు అనే దానికి నిదర్శనంగా, అలాగే నిజమైన మనుషులని బొమ్మల్ని పోల్చుకోలేనంతగా రియలిస్టిక్ అయితే వీళ్ళు తయారు చేశారు. చాలా అద్భుతంగా అవుతున్నది ఫ్రెండ్స్. అలాగే ఇంకొక అద్భుతమైన ప్రదేశాన్ని అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మనం అలాగే కొంచెం ముందుకు వస్తే కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక బృందావనాన్ని అయితే వీళ్ళు చిన్నపాటి బృందావనాన్ని ఇక్కడ తయారు చేశారు. శ్రీకృష్ణుని యొక్క విగ్రహము మనకు ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కుడివైపున బుద్ధుని యొక్క విగ్రహము, అలాగే కొంచెం ముందుకు వస్తే కనుక మనం చిన్నగా ఒక కొలను అయితే తయారు చేశారు ఇక్కడ చూడండి. బృందావనం ఎలా ఉంటుంది అనే దానికి మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. మనం అలాగే కొంచెం ముందుకు వస్తే కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు యొక్క గోపికల యొక్క వస్త్రములను తీసుకెళ్ళి అక్కడ చెట్టు పైన వేసినట్టుగా అయితే వీళ్ళైతే తయారు చేసి ఉంచారు. ఇందాక మీకు చూపించిన చిన్న కొలంలో అయితే ఈ యొక్క విగ్రహాలు అక్కడ ఉండే, సో వాళ్ళు తీసి దీంట్లో కొత్తగా అయితే పెట్టారని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఆ దూరంలో మీరు గమనించినట్టయితే రాధాకృష్ణులు ఆ ఉయ్యలలో ఊగుతున్నట్టుగా అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. చాలా అద్భుతంగా అయితే తయారు చేశారు. ఫ్రెండ్స్ అలాగే కొంచెం ముందుకెళ్తే కనుక ఇక్కడ చాలా రకాలైనటువంటి పక్షులను అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.